హాయ్ అండి నేను మీ లావణ్య రెడ్డి వెల్కమ్ టు లావిస్ కిచెన్ టిప్స్ ఈరోజు మనము గుజరాతీలో ఎంతో ఫేమస్ అయిన ఒక స్వీట్ రెసిపీ అది వచ్చేసి సుకుడి అనమాట ఓన్లీ త్రీ ఏ త్రీ ఇంగ్రీడియంట్స్తో ఈ స్వీట్ ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో రెడీ అయిపోతుంది అదేవిధంగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండ్ హెల్దీ అనమాట ఎందుకంటే మనం దీంట్లో గోధుమ పిండి యూస్ చేస్తాం కాబట్టి సో ఎలా చేసుకోవాలి ఇప్పుడు మనము స్టెప్ బై స్టెప్ చూసేద్దామా ఫస్ట్ మనము ఒక కడాయి పెట్టుకొని అందులోకి త్రీ బై ఫోర్త్ కప్ అంతా నెయ్యిని తీసుకోవాలి ఇప్పుడు హై ఫ్లేమ్ మీద నెయ్యి కాస్త వేడైన తర్వాత లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక కప్పు గోధుమ పిండిని ఇందులోకి మనము యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ నెయ్యి గోధుమ పిండి చక్కగా మనం మిక్స్ చేసుకొని లో ఫ్లేమ్లో గోధుమ పిండి బాగా ఫ్రై అయ్యి మంచి అరోమా వచ్చే వరకు మనము లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి కాసేపటికి దీని కన్సిస్టెన్సీ అనేది కాస్త లూజ్గా అయిపోయి అదేవిధంగా కొద్దిగా కలర్ అనేది లైట్ బ్రౌన్ కలర్గా చేంజ్ అవుతుంది చూసారా ఇలాగా ఈ స్టేజ్లో ఇప్పుడు మనము ఇందులోకి హాఫ్ కప్పు బెల్లం వేసుకోవాలి బెల్లం ఎంత వీలైతే అంత పొడిగా మీరు కట్ చేసుకొని వేసుకోవాలి పెద్ద పెద్ద పీసెస్ వేయొద్దు ఇప్పుడు బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయ్యే వరకు మనము మిక్స్ చేసుకోవాలి కాసేపటికి బెల్లం అనేది కంప్లీట్గా మెల్ట్ అయిపోయి ఈ మొత్తం మిక్చర్ మొత్తము ప్యాన్కి అంటుకోకుండా ఇలా సపరేట్గా వచ్చేస్తుంది సో ఇలా సపరేట్గా వచ్చిందంటే మనకి ఇది రెడీ అయిపోయినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లో నెయ్యి రాసి పెట్టుకొని ఈ మిక్చర్ని మొత్తము మనము ఆ ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ మనము చాలా ఫాస్ట్గా చేయాలన్నమాట లేదంటే త్వరగా అది గట్టిగా అయిపోతుంది సో ఇప్పుడు మనము ఒక స్పూన్ హెల్ప్తో కానీ స్లాషర్ హెల్ప్తో కానీ ఈవెన్గా మనము ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి క్రాక్స్ లేకుండా కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము నైఫ్తో ఇలా దీన్ని పీసెస్గా కట్ చేసుకోవాలి ఎందుకంటే త్వరగా చల్లారుతుంది అదేవిధంగా త్వరగా గట్టిపడుతుందనమాట మనము స్పీడ్ స్పీడ్గా దీన్ని మనకు నచ్చిన సైజ్ అండ్ షేప్లో పీసెస్గా కట్ చేసేసిన తర్వాత కాసేపు దీన్ని కంప్లీట్గా చల్లారే వరకు మనము పక్కన పెట్టేసుకోవాలి ఒక పదహైదు నిమిషాలు పదహైదు నిమిషాల తర్వాత చూడండి జస్ట్ నైఫ్తో అలా అంటే మనకు పీసెస్ అనేవి సపరేట్గా వచ్చేస్తాయి గుజరాతీ ఫేమస్ సుకుడి స్వీట్ రెడీ అయిపోయింది నచ్చిందా నచ్చితే మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ ద్వారా నాకు తెలియజేయండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోదు అలాగే లైక్ అండ్ కామెంట్ చేయండి నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి మీరు కూడా ఈ స్వీట్ని చేసుకొని ఎంజాయ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్